నర్సారావుపేట ఆర్డీఓ ఆఫీస్ వద్ద గురువారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన. ఎస్సీ కాలేజ్ హాస్టల్ నుండి బీసీ విద్యార్థులను తొలగించినందుకు గురువారం హిందీ ఉపాధ్యాయులు నిరసన ర్యాలీ. ఉపాధ్యక్షులు, ఈరోజు ఎస్సీ హాస్టల్లో ఉన్నటువంటి బీసీ విద్యార్థులని వార్డెన్స్ బయటకు పంపించేటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా చేసి ఏఓ శ్రీనివాసరావు గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. దసరా సెలవుకు ముందు ఎస్సీ వెల్ఫేర్ జేడీ మల్లికార్జునరావు గారు హాస్టల్లో ఉన్నటువంటి ఎస్సీ హాస్టల్ కాలేజీ హాస్టల్లో ఉన్నటువంటి బీసీ విద్యార్థుల్ని హాస్టల్ నుంచి వెంటనే పంపించేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే 2005లో ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది, ఎస్సీ హాస్టల్లో ఎస్సీ విద్యార్థులే ఉండాలి, బీసీ హాస్టల్లో బీసీ విద్యార్థులే ఉండాలని. కానీ ఈ 10-12 సంవత్సరాల్లో తీసుకున్నటువంటి చర్యల్ని జేడీ గారు ఈరోజు అర్ధాంతరంగా విద్యా సంవత్సరం మధ్యలో తీసుకున్నారు. దీని కారణంగా విద్యార్థులకు విద్యా సంవత్సరం విద్యను నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఏదైనా తీసుకోదలుచుకుంటే అధికారులు కానీ విద్యా సంవత్సరం ప్రారంభంలో తీసుకుని విద్యార్థులకు నష్టం కలుగు చేయకుండా చూడాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. మినిస్టర్ గారిని కలెక్టర్ గారిని కలిసిన నేపథ్యంలో విద్యార్థులను ఆశించి బయటికి పంపించొద్దు అనేటువంటి మాటలు అయితే చెప్పారు, కానీ అవి ఆచరణలోకి రూపుదాల్చలేదు. కాబట్టి మేము ఎప్పటికైనా డిమాండ్ చేస్తున్నాం, విద్యార్థులను కనుక బయటికి పంపిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. విద్యార్థుల పరిస్థితులు ఇప్పుడు సెమిస్టర్ ఎగ్జామ్ కారణంగా ఆగి ఉన్నారు. కాబట్టి మేమేం చేసినా చెల్లుతుందని అనుకుంటే పరీక్షలు ఇంకో 4 రోజులు ముగిస్తున్నాయి. ఈ విద్యార్థులను ఐక్యం చేసి జేడీ గారి ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నా దిగుతామని చెప్పి ఎస్ఎఫ్ఐగా హెచ్చరిస్తున్నాం.